Hi children, good afternoon all of you. How are you children? Ela unnaru meeru? Unnara? Okay. Manam jarigipoyina class lo varnamala gurinchi cheppukunnam kada. Varnamala varnamalalo rakalu em cheppukunnam? Achchulu, hallulu, ubhaya aksharalu avi cheppukunnam. Dan tarvata varnotpatti sthanalu cheppukunnam. Cheppunama leda? Tarvata aksharalu గుర్తులు అచ్చుల గుర్తులు గుణింతాలు మన క్లాసులో జరిగిన క్లాసులో నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మీరు ఒక బుక్ పెట్టుకొని చక్కగా ఇది వీడియో చూస్తూ విని అర్థం చేసుకొని ఆ టాపిక్స్ రాసుకోండి. కంపల్సరీగా నోట్స్లో మీరు ఈ టాపిక్స్ రాసుకోండి. ఒక పుస్తకం తీసుకుని అందులో నేను చెప్పిన టాపిక్స్ అన్నీ వీడియో చూసి విని రాసుకోండి. అర్థమైందా? అందరూ తప్పనిసరిగా నోట్స్లో రాసుకోండి. అవన్నీ ఏం లేదు, గుర్తులు గుణింతాలు వర్ణమాలలోవి కదా, అవి బాగా రావాలి కదా. కాబట్టి ఆ వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి. పుస్తకం తీసుకుని పెన్ను తీసుకుని విని ప్రాక్టీస్ చేయండి. సరే, ఇప్పుడు మన టాపిక్ ద్విత్వాక్షరాలు. ఓకేనా? ఇప్పుడు మనం మనమేం చెప్పుకున్నాం, మనం వర్ణమాలలో రకాలు చెప్పుకున్నాం. అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు, దాని తర్వాత వర్ణోత్పత్తి స్థానాలు కదా. దాని తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, గుర్తులు చెప్పుకున్నాం. గుర్తులు తలకట్టు దీర్ఘము అవి చెప్పుకున్నాం. దాన్ని ఉపయోగించి గుణితం ఎలా రాయాలో నేర్చుకున్నాం కదా. ఒక గా గుణితం ఒకటి మీకు చెప్పాను, అంటే ఎగ్జాంపుల్గా ఉదాహరణగా కాకి తలకట్టి గాకి తలకట్టిస్తేగా అవి ఎగ్జాంపుల్గా చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు మనం ఒక టాపిక్ చెప్పుకుందాం. ఏమంటే అది ద్విత్వాక్షరాలు. ఇది మీరు 5th క్లాస్లో నేర్చుకున్నారు, అయినా ఇంకొకసారి మనం చూద్దాం, నేర్చుకుందాం. ద్విత్వాక్షరాలు, రెండోది సంయుక్తాక్షరాలు. ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఈ రెండు టాపిక్స్ మనం ఇవాళ నేర్చుకుందాం కదా. ద్విత్వాక్షరము అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరినప్పుడు దాన్ని ద్విత్వాక్షరము అంటారు. మీరు చూడండి, ప్రెప్లో అక్షరాలు గుణితాలు నేర్చుకుంటారు. ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి, ఒకటో తరగతికి ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి మీకు ఏం చెప్తారు, ఒత్తులు నేర్పేస్తారు కదా. మీరు స్టార్టింగ్ క్లాస్ స్టార్ట్ అయిన కొత్తల్లో మీకు అక్షరాలు గుర్తులు గుణింతాలతో పాటు మీకు ఒత్తులు కూడా నేర్పుతారు కదా. కావత్తు కావత్తు ఇలా నేర్పుతారు కదా. కావత్తు ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తారు, నేర్చుకుంటారు, అలా మనకి వస్తాయి. చెప్పాను మీకు తెలుగు చదివేటప్పుడు రాసేటప్పుడు అకార ఇకార ఉకారాలు తలకట్టు దీర్ఘాలు ఎంత ముఖ్యమో ఈ హల్లులకి ఒత్తులు పెట్టడం కూడా అంతే ముఖ్యం. ఒత్తు లేకపోతే దానికి ఆ పదానికి అర్థమే ఉండదు, మీనింగే ఉండదు, అర్థమే ఉండదు అన్నమాట. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పుకున్న టాపిక్ ద్విత్వాక్షరాలు. అంటే ఒక హల్లుకి ఫస్ట్ మనం చెప్పుకుందాం ద్విత్వాక్షరము అంటే ఏంటమ్మా. ద్విత్వాక్షరము అంటే ఒక హల్లుకి, దీని గురించి మనం చెప్పుకుందాం. ఒక హల్లుకి, హల్లు అంటే ఏంటి, హల్లుని మనం చెప్పుకున్నాం కదా, క ఖ గ ఘ ఇయ చ ఛ జ ఝ ఇణి ఉన్నాయి కదా. అది ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరినట్లయితే చేరితే అనొచ్చు, దానిని ద్విత్వాక్షరం అంటారు. దాన్ని ఏమంటారమ్మా, ద్విత్వాక్షరం అంటారు.
ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని విత్వాక్షరం అంటారు. హల్లులేవి? క, ఖ, గ, ఘ కదా. ఈ హల్లుకి ఇదే ఒత్తు, ఇదే అక్షరం. కానే అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా చేరడం. ఒత్తుగా అంటే ఒత్తులు ఏమిటి మనం ఇక్కడ నేర్చుకున్నాం కదా, కావత్తు, గావత్తు, చావత్తు అవి. ఈ కానే హల్లుకి అదే హల్లు. కాకి హల్లు అంటే ఒత్తు, ఇది కావత్తు. కాకి కావత్తిస్తే ఖ అని చదువుతాం, అలాగే గాకి కావత్తిస్తే ఘ అని చదువుతాం కదా. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరినప్పుడు దాన్ని విత్వాక్షరము అంటారు. ఏమంటారమ్మా? విత్వాక్షరం. ఓకేనా? మనం ఇక్కడ రాస్తున్నాం కదా ఒత్తులప్పుడు, ఖ, గ, ఘాకి కాకి ఒత్తు ఎలా పెట్టాం మనం? కాకి ఒత్తు వేరే విధంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, వేరే విధంగా ఇలా పైనుంచి తీసుకొచ్చి ఇలా పెడతాం. ఈ ఘ అనే అక్షరానికి తలకట్టు తీసి పెడతాం కదా, కావత్తు, ఘావత్తు, చావత్తు, ఛావత్తు. జాకి మళ్ళీ సేమ్ జాయే, తావత్తు సేమ్ టాయే, దావత్తు అణావత్తు, తావత్తు మళ్ళీ తావత్తు డిఫరెన్స్, తావత్తు ఇలా రాస్తాం. తావత్తు ఎలా రాస్తాం? ఇలా రాస్తాం అంతేగాని ఇలా రాయకూడదు, తలకట్టు తీసేసి రాయకూడదు, రాంగ్ అనమాట. ఇది కరెక్ట్. తావత్తు తలకట్టు తీసేస్తాం, దా దావత్తు తలకట్టు తీసేస్తాం, ధావత్తు తలకట్టు తీసేస్తాం, నావత్తు మళ్ళీ నాకు వచ్చేసరికి మళ్ళీ మారుతుంది, ఇలా మారుతుంది. అలాగే మావత్తు ఇది కూడా అంతే. మావత్తు ఎలా ఉంటుంది? ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. పూర్వకాలం బాగా ఓల్డెన్ డేస్లో పూర్వకాలంలో ఇలా నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు మీ టైంకి వచ్చేసరికి మీరు ఇప్పుడు మీ క్లాస్కి వచ్చేసరికి ఇలా మారిపోయిందనమాట. అంటే దాన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఇలా రౌండప్ చేయాలి, ఇలా రౌండ్గా. ఇది మావత్తు. అలాగే యావత్తు ఇది కూడా అంతే. ఫస్ట్ గీత పెట్టి దాన్ని ఇలా పైకి తీసుకురావాలంటే కావత్తు చూసారా, కావత్తుని పైనుంచి తీసుకొచ్చి చివరికి గీత పెడతాం. యావత్తుని ఏంటి, కిందన ఫస్ట్ గీత పెట్టి దాన్ని అలా పైకి తీసుకొస్తాం. రెండు చూడండి ఆపోజిట్లో ఉంటాయి రెండు. ఓకేనా? కావత్తు, యావత్తు. అలాగే రావత్తు, రావత్తు ఇలా యూలా రాస్తారు, యూ కాదు కొంచెం ఇలా ఇలా రావాలి. అలాగే లావత్తు, లావత్తు ఇలా. ఏ వావత్తు, వాకి తలకట్టు తీసేసి రాయకూడదమ్మా, అది పా అయిపోతుంది. పావత్తు కూడా ఇలాగే ఉంటుంది కదా, ఇలా అయిపోతుంది. కాబట్టి వావత్తు ఏం చేయాలి, కాస్త వంపు తిప్పాలి, ఇలా ఇలా వంపు తిప్పాలి వావత్తు. మిగిలినవన్నీ మామూలే, ఏరా, లావా, సా, కుంటి సాకి కూడా ఇలాగే తలకట్టు తీసేస్తాం. చూడండి మళ్ళీ మావత్తికి సావత్తికి డిఫరెంట్ చూడండి. మావత్తు ఎలా రాస్తాం మనం, ఇందాక చెప్పాం కదా, ఇలా రాసి ఇలా ఇలా వంపు తీసుకొస్తాం. ఇది మావత్తు, ఇది సావత్తు, కుంటి సావత్తు. చూసారా? ఈ రెండు కూడా మీరు సరిగ్గా గమనించుకోవాలి. మావత్తుని ఇలా తీసుకొచ్చి రాస్తాం, సావత్తుని ఇలా పైకి రాస్తాం అన్నమాట. ఓకేనా? మావత్తు, సావత్తు, షావత్తు తలకట్టు తీసేస్తాం. సావత్తు అది కూడా అంతే, తలకట్టు తీసి రాస్తాం. సావత్తు, సావత్తు రాస్తాం, తలకట్టు తీసేస్తాం. హావత్తు కూడా అంతే, తలకట్టు తీసేసి హావత్తు రాస్తాం. అళావత్తు, అళావత్తు కూడా అంతే, తలకట్టు తీసేసి అళావత్తు రాస్తాం. ఇలాగా ఒక అక్షరానికి అదే ఒక హల్లుకి అక్షరం అనొచ్చు, హల్లు అనొచ్చు. ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరినట్లయితే దానిని విత్వాక్షరం అంటారు. ఓకేనా? విత్వాక్షరం కొన్ని చెప్పండి. విత్వాక్షరాలు కా, కాకి కావర్తిస్తే ఖ, చాకి చావర్తిస్తే చ, సాకి సావర్తిస్తే స, మాకి మావర్తిస్తే మా, పాకి పావర్తిస్తే ఫ, కప్ప, అమ్మ, మాకి మావర్తిస్తే మా, తర్వాత బస్సు, సు, సూపి సావర్తిస్తే సు, పచ్చని, చాకి చావర్తిస్తే చ, కాకి కావర్తిస్తే ఖ, అక్క, చక్కని, చుక్క, అలాగే. ఇవన్నీ కూడా విత్వాక్షరాలు. ఓకేనా? విత్వాక్షరము అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని విత్వాక్షరం అంటారు. ఓకేనా?
విత్వాక్షరం అంటే అక్షరానికి ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని విత్వాక్షరం అని నేర్చుకున్నాం ఒక టాపిక్ అయ్యింది అవి ఏంటో కూడా చెప్పాను నెక్స్ట్ సంయుక్త అక్షరాలు నెక్స్ట్ టాపిక్ సంయుక్తాక్షరాలు ఓకేనా ఇక్కడే చూడండి ఈ హెడ్డింగ్ లోనే కాటి తావత్ వచ్చింది సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు ఒక హల్లుకి వేరొక హల్లు క అనే దానికి తావత్ చ అనే దానికి మా ఒత్తు చిమా ఉప్మా ప పాకి మా ఒత్తు ఉప్మా అంటే ఉప్మా మీరు తింటారుగా ఉప్మా ఇష్టమేనా మీకు ఉప్మా పప్మా పాకి దీర్ఘము కింద మా ఒత్తు ఇవేం పదాలు సంయుక్తాక్షర పదాలు ఏంటో రాద్దాం మళ్ళీ ఒక హల్లుకి సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి అదే ఒక హల్లుకి వేరొక హల్లు ఒక హల్లుకి వేరొక హల్లు వేరొక హల్లు ముద్దుగా చేర్తే ఒక హల్లుకి వేరొక హల్లు ముద్దుగా చేర్తే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా చేర్తే దానిని సంయుక్తాక్షరం అంటారు సంయుక్తాక్షరం అంటారు సంయుక్తాక్షరం అంటారు అని రాయొచ్చు రాయకపోవచ్చు పర్వాలేదు ఓకేనా పిల్లలు ఓకేనా పిల్లలు ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు అవేంటి మన హెడ్డింగ్ లోనే ఉంది చూడండి పిల్లలు కార్ పాకి దీర్ఘం ఇస్తే కార్ కింద ఏమవుతుంది తావత్తు ఇందాక నేను ఒత్తులు రాసుకుంటాను కదా ఇది తావత్తు సంయుక్త చూడండి ఇప్పుడు యా ఇదేంటి ఒక హల్లు గానే హల్లు దానికి యా యానే హల్లు ఒత్తు వచ్చింది యానే అక్షరం అక్షరం అనొచ్చు హల్లు అనొచ్చు గానే హల్లుకి యానే హల్లు ఒత్తుగా వచ్చింది నెక్స్ట్ ఇంకోటి చెప్పండి ఇద్దరు చెప్పారా మా ఉప్మా అంటే కదా మా పాకి మా ఒత్తు ఉప్మా రాస్తా కదా ఉప్మా పా దీర్ఘము కింద మా ఒత్తు ఇది సంయుక్తాక్షరం ఇలా ఉంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఇంకా చెప్పండి ద్మా పద్మ చాలా మంది పేర్లు పద్మ పద్మావతి అని పెట్టుకుంటారు కదా పద్మ దాకి మా ఒత్తు ఇంకా ఇంకేం చెప్పండి కాజు కాజు రూకి దావత్తు రాని అక్షరానికి దావత్తు ఇక్కడ కొమ్ము ఉందనుకోండి పర్వాలేదు ఈ రాని హల్లుకి వేరొక అక్షరం ఒత్తుగా వచ్చింది వేరొక హల్లు ఒత్తుగా వచ్చింది ఇంకేంటి తెలుసుకున్నారు కదా ఓకే ఇప్పుడు ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వస్తే ఒత్తుగా చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు ఏంటో ఇప్పుడు మనం చెప్పుకున్నాం యా చెప్పుకున్నాం ఉప్మా ఉప్మా చెప్పుకున్నాం ద్మా చెప్పుకున్నాం ఇంకా న్యా అనన్య న్యా నాకి యా ఒత్తు నానే హల్లుకి యానే వేరొక హల్లు ఒత్తుగా వచ్చింది ఇవి సంయుక్తాక్షర పదాలు ఓకేనా ఇప్పుడు ఇంకోటి చెప్పుకున్నాం ఇందులోనే సంయుక్తాక్షరాలు ఏం చెప్పుకున్నాం చూడండి ఇంతకుముందు ఒక హల్లుకి అదే హల్లు అని చెప్పుకున్నాం కదా తా వచ్చింది అనుకోండి తా ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పండి మీరు ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి రెండు ధ్వనులు ఉన్నాయా కాదు మూడు ఉంటాయి చూడండి ఈ పొల్లు ఎందుకు పెట్టా తెలుసా హల్లులన్నీ కూడా పొల్లు అక్షరాలు ఫస్ట్లో నేను అక్షరాలు చెప్పినప్పుడు మీకు చెప్పాను అచ్చులు హల్లులు చెప్పినప్పుడు చెప్పాను తాపి పొల్లు హల్లులన్నీ కూడా కాదించి హా వరకు ఉన్నవి కూడా పొల్లు అక్షరాలతో ఉండేవి ఇలా ఇలా అన్ని అక్షరాలు పొల్లులతోనే ఉంటాయి హల్లుల్లో దాన్ని మనం గుర్తుల యొక్క అచ్చు గుర్తులతో పెట్టి మనం దానికి ఒక అక్షర రూపాన్ని ఇచ్చాం
ఇప్పుడు ఈ తాకి తావత్తులో ఎన్ని ధ్వనులు ఉన్నాయి ధ్వని అంటే శబ్దం మాట అక్షరం ఫస్ట్ లో క్లాస్ లో చెప్పాను నీకు ధ్వని అంటే అక్షరం ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే చూడండి అంటే ఏంటి ఫస్ట్ తాకి ఈ తానే హల్లుకి పొల్లు పెట్టాం పొల్లు ఎందుకు పెట్టాం పొల్లు అక్షరాలు ఈ తలకట్టు పెట్టడం వల్ల వాటికి రూపం వచ్చింది కాబట్టి ముందు ఇదే రాస్తాం హల్లు తానే హల్లుంది మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం ద్విత్వాక్షరం సంయుక్తాక్షరంలో ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకి అదే హల్లు హల్లు ఎలా ఉంటుంది పొల్లుతో ఉంటుంది హల్లు విత్ ప్లస్ ప్లస్ పెట్టుకుంటాం నెక్స్ట్ అక్షరం ఏంటి నెక్స్ట్ అక్షరం ఏంటి మనం ఒత్తుగా ఏం చేర్చాం తాకి తాకి తావత్తే చేర్చాం చూడండి ఇది తావత్తు తావత్ అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది తా నుంచి వచ్చింది ఒత్తులు నేర్చుకునేటప్పుడు ఈ ఒత్తు తావత్తు తా నుంచి వచ్చింది తావత్తు కాబట్టి ఇదో తా ఈ ఒత్తు ఒక తా ప్లస్ ఇంకో ధ్వని ఏంటి ఇంకో అక్షరం ఏంటి తలకట్టు పైన పైన ఏముంది తలకట్టు తలకట్టు అంటే ఏంటి అచ్చు గుర్తులు కదా అప్పుడు చెప్పుకున్నారు కదా మీరు ఆ తలకట్టు ఆ దీర్ఘము ఇలా నేర్చుకున్నారు కదా తలకట్టు ఎక్కడి నుంచి వచ్చింది ఆనే అచ్చు నుంచి వచ్చింది కాబట్టి తలకట్టు అంటే ఇక్కడ తాకి తలకట్టిస్తే తా అంట కదా ఈ ఆ ఈ తలకట్టు నుంచి ఈ ఆనే అక్షరం వచ్చింది కాబట్టి ఆ మూడు ధ్వనులు ఉన్నాయి ఇందులో తాకి తావత్తు ద్విత్వాక్షరంలో మూడు ధ్వనులు ఉన్నాయి ప్లస్ ప్లస్ పెట్టుకుంటున్నాం తర్వాత అలాగే ఈ ఒత్తు ఉంది కదా ఈ ఒత్తే అక్షరం ఇక్కడ ఇది ప్లస్ ఆ ఈ ఆ ఇక్కడి నుంచి వచ్చిందమ్మా ఈ గుర్తు నుంచి వచ్చింది ఈ గుర్తులు ఈ తలకట్టు అనేది ఆనే అక్షరం నుంచి వచ్చింది కాబట్టి ఈ తాకి తావతిస్తే థాలో మూడు ధ్వనులు ఉన్నాయి మూడు అక్షరాలు దారి ఉన్నాయన్నమాట ఓకేనా ఇంకోటి చెప్పుకుందాం చాకి చావతి ఇది కాదు ఇంకోటి చెప్పుకుందాం పి 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 పీకి పావతిస్తే పి నొప్పి అని ఉందనుకోండి నొప్పి నొప్పిలో పి ఈ పి పీకి పీకి పావతిస్తే పిలో ఇందులో ఎన్ని ధ్వనులు ఉన్నాయి ఇందులో కూడా మూడు ధ్వనులు ఉన్నాయి అవి ఎలా వచ్చాయి చెప్పండి పి పాకి పొల్లు పొల్లు అంటే ఎక్కడి నుంచి వచ్చింది హల్లు అక్షరం హల్లు హల్లులన్నీ కూడా పొల్లుతోటే ఉన్నాయి కాబట్టి ఉప్పు ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంటి ఇది ఒత్తు పావత్తు ఈ పావత్తులో మళ్ళీ ఇంకో అక్షరం ఇది కూడా హల్లే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరినట్లయితే అని చెప్పుకున్నాం కదా పా కూడా హల్లే ఈ ఒత్తున్నది కూడా హల్లే కాబట్టి ఫస్ట్ది ప్లస్ మళ్ళీ ప్లస్ ఇక్కడ ఏముంది పైన గుడి గుడి ఎక్కడి నుంచి వచ్చింది ఇది గుర్తు ఇది గుర్తే కదా అచ్చుల్లోంచి వచ్చింది ఇలా ఈ గుడి అని చెప్తున్నాం కదా కాబట్టి ఇక్కడ ఈ అనే అక్షరం వస్తుంది ఓకేనా పీకి పావర్తిస్తే పి కదా ఈ పీలో మూడు అక్షరాలు పి పి అంటే పా పాటి పొల్లు ప్లస్ మళ్ళీ ఈ ఒత్తు ఉంది కదా ఈ ఒత్తు కూడా పాటి పొల్లు ప్లస్ ఈ ఎక్కడి నుంచి వచ్చిందంటే గుడి ఈ గుడి ఉంది కదా ఈ అచ్చులు గుర్తులు ఉన్నాయి కదా తలకట్టు దీర్ఘము ఇవి ఆ నుంచి తలకట్టు ఆ నుంచి దీర్ఘము గుడి గుడి నుంచి ఈ గుడి దీర్ఘము ఇలాగా ఈ అనే అక్షరం వచ్చిందన్నమాట ఇవి మూడు అక్షరాలు మూడు ధ్వనులు ధ్వని అంటే అక్షరం ఓకేనా ఇవి ద్విత్వాక్షరంలో ఇలాగా ఈ ద్విత్వాక్షరాన్ని ఇలా విడగొట్టచ్చు అనమాట మనం ఇలా చూపించవచ్చు తాకి తావత్ అంటే మూడు ధ్వనులు ఇత్ ప్లస్ ఇత్ ప్లస్ ఆ పి పీకి పావర్తిస్తే పి పిలు ప్లస్ ప్లస్ ఈ ఓకేనా ఇవి ద్విత్వాక్షరాలు ద్విత్వాక్షరాన్ని ఇలా మనం విడగొట్టచ్చు అలాగే సంయుక్తాక్షరం సంయుక్తాక్షరంలో మనం అక్షరాలు మూడైనా ఉండొచ్చు నాలుగైనా ఉండొచ్చు ఇప్పుడు సంయుక్తాక్షరాలు చూద్దాం సంయుక్తాక్షరంలో ద్మా అంటే దా అనేది ఒక అక్షరం మా అనేది ఒక అక్షరం కదా ఒక హల్లు అక్షరం అనొచ్చు హల్లు అనొచ్చింది దా అనేది ఒక హల్లు మా అనేది ఒక హల్లు ఇందాక ఒత్తులు రాసిపించాను కదా అన్నీ అందులో అన్నమాట ద్మా ఇప్పుడు చెప్పండి ఇందాక ద్విత్వాక్షరాన్ని ఎలా విడగొట్టామో అలా విడగొట్టుకుందాం ఇందులో ఎన్ని ధ్వనులు ఉన్నాయో మనం చూద్దాం ద్మా దాకి పొల్లు మర్చిపోకండి పొల్లు అనేది హల్లు అక్షరాల నుంచి వస్తుంది హల్లు అక్షరం ఇలాగే రాయాలి ప్లస్ నెక్స్ట్
नेक्स्ट अक्षर मा मावत्त मावत्त कदा मावत्त अंटे माकी पोल्लु म प्लस इंकेंटि पैना तलगट्टु अंटे अकारुट्टु आ पद्दु प्लस म प्लस आ दमा मट इला पेट्टुकोंटा दमा ई दमानी पद्दु प्लस म प्लस आ नेक्स्ट भाग्य अने वर्ड लो ग्य యాందా యాడా వెడకొంటా మనం ఉగ్గ ఒల్ల అక్షరం తర్వాత ఏమొస్తుంది ఇక్కడ యావత్తు యావత్ అంటే యానే కళ్ళు ఈ ప్లస్ మళ్ళీ తలకట్టు అంటే ఆ గ్యా ఉగ్గ ప్లస్ యా ప్లస్ ఆ ఇదిలో కూడా మూడు ధ్వనులు ఉన్నాయి ఓకేనా నాలుగు ధ్వనులు ఉండేది ఏంటి తెలుసా మీకు ఒక అక్షరం రాయనా संस्कृति कदा पेरे विनारा संस्कृति इंदा चुदा संस्कृति अने पदों पदा तस्कटे चूँ सावत्त खावत्त अक्षर इद हल्लू इद हल्लू हल्लू वेरे हल्लू चलते ये पीलोर संयुक्त अक्षर अलग दाखी अरकार अरकार अंटे गुर्तपता मल्ल अर वटसूड़ ओकेना दी एलाड़ा चूँ स्क्रू स्क्रू अने पदा चूँ प्लस सा फस्ट अक्षर कदा स प्लस नैक्स्ट अक्षर खावत का बट्टी ख प्लस अर इंद्र मूडे उ वटसूड़ स प्लस ख प्लस अरु स्क्रू इंका इधरासम 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 पैन इंका तलक मचिपो आ अभी अटे एन अक्षरा स्क्रूटी रे मूड नागरिक उ प्लस साने हल्लू प्लस खावत्त प्लस अरु प्लस आंकड़े तलकटी वी तलकटे తలకట్టు అక్కడి నుంచి వచ్చిందన్నమాట ఎన్ని ధ్వనులు ద్వారున్నాయి ఇందులో నాలుగు ధ్వనులు ఉన్నాయి అన్నమాట స్క్రూ అనే అక్షరంలో నాలుగు ధ్వనులు ఉన్నాయి ఓకేనా అయింది ఓకేనా తర్వాత ఇలాగా విద్వాక్షరాలు సంయుక్త అక్షరాలు మీరు నేర్చుకున్నారు ఒక పుస్తకం పెట్టి అందులో మీరు రాసుకుంటూ ఉండండి ఓకేనా ఇప్పుడు మన వర్గాలు చెప్పాను కదా కా వర్గం చా వర్గం పా వర్గం తా వర్గం తా వర్గం చెప్పానా అవి కూడా మీరు రాసుకుని ఒక వాక్యం రాస్తాను అందులో ఏ వర్గ పక్షాలు దాగున్నాయి చెప్పండి బలరాం మంచి ఫలాల కోసం సరేనా ఇప్పుడు చెప్పినవన్నీ మీరు
ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. బుక్ పెట్టి పుస్తకం పెట్టి రాసుకుని బుక్ పెట్టి రాసుకుని అందులో సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలు ఆ అక్షరాన్ని ద్విత్వాక్షరాన్ని ఎన్ని 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 ఉంటాయి అందులో ధ్వనులు అవన్నీ ఒకసారి చూసుకోండి. జరిగిపోయిన క్లాసులు కూడా విని అందులో కూడా మీరు రాసుకోండి. అచ్చులు హల్లులు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? గుర్తులు గుణింతాలు ఒత్తులు ప్రాక్టీస్ చేయండి. ఏమా పుస్తకంలో మీరు ఏం చేస్తారు? గుర్తులు తలకట్టు దీర్ఘము రాసి ఒక ఐదు గుణింతాలు మీకు నచ్చిన గుణింతాలు రాసి ఒత్తులు రాసుకోండి. అలాగే చిన్న చిన్న పదాలని ప్రాక్టీస్ చేయండి. ఒత్తు పదాలని ప్రాక్టీస్ చేయండి. సరేనా? చేస్తారు మీరు. ఓకే.